భారతదేశం అనగానే మనకు ఎన్నో ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలకు, అద్భుతమైన శిల్పకళ నైపుణ్యంతో కూడిన దేవాలయాలకు, పుణ్యతీర్థాలకు, కట్టడాలకు ప్రసిద్ధి. శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో స్వయంభూగా వెలిసిన ప్రసిద్ధ నవనార సింహస్వామి పుణ్యక్షేత్రాల్లో ఒకటైన శ్రీమద్ కాదిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం ఒకటే. కదిరి పట్టణానికి 5 కిలోమీటర్ల దూరంలో వారి పరమ భక్తురాలు అయినటువంటి సాసవాల చిన్నమ్మ తన భక్తికి నిదర్శనంగా తవ్వించిన బావిగా మనం పాలబావిని పరమ పుణ్యతీర్థంగా భావిస్తాం. అటువంటి పుణ్యతీర్థం నేడు ఆదరణకు నోచుకోక శిథిలావస్థకు చేరుకుంది. ఎవరో వస్తారు, ఏదో చేస్తారని భావించకుండా మన ఆలయాలు, మన పురాతన ఆలయాలను, కట్టడాలు పరిరక్షించుకోవాల్సిన బాధ్యత భారత పౌరులుగా మనపై ఉందని భావించి నరసింహ జయంతి సందర్భంగా నేడు కదిరి పట్టణ యువకులు మరియు ముత్యాల చెరువు గ్రామ ప్రజలతో కలిసి పాలనావిలో ఉన్నటువంటి చెత్తా చెదారం మరియు వ్యర్థాలను తొలగించడం జరిగింది. పాలబావిని శుభ్రం చేయడంతో తమ వంతు బాధ్యతగా సహాయ సహకారాలు అందించిన ముత్యాల చెరువు గ్రామ ప్రజలు నరేష్, నరేంద్ర, నరసింహులు, వెంకటేష్, కదిరి పట్టణ యువకులు కార్తీక్, గణేష్, నవీన్, హరిప్రసాదులకు పాలబావి చుట్టూ రంగులను సమకూర్చిన బెర్గర్ పెయింట్స్ కిన్నెర సిద్ధుకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నామన్నారు. తీసేసి నరేష్ దీంతో తీసుకురా. భారతదేశం అనగానే మొదటిగా గుర్తుకొచ్చేది ఎన్నో అద్భుతమైన కట్టడాలు, చారిత్రాత్మక నిర్మాణాలు. వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి భారత పౌరుని పైన ఎంతైనా ఉంది. ఆ క్రమంలోనే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలో వెలిసినటువంటి ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీమతి కాశీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి పాలబావి అనగా క్షీరతీర్థం, అది నిర్లక్ష్యానికి గురి కాబడి ఎవరూ దాన్ని పట్టించుకోకపోవడం వల్ల ఆ పాలబావి మొత్తం చెత్తా చెదారంతో పేరుకుపోయి కనీసం ఆ తీర్థంలోకి దిగాలన్న ఆలోచించాల్సిన పరిస్థితి వస్తుంది. దాన్ని మేము దృష్టిలో పెట్టుకుని కావచ్చు, కదిరి పట్టణం నుంచి కొంతమంది యువకులంతా కలిసి ఆ తీర్థంలో పేరుకుపోయినటువంటి వ్యర్థాలను తొలగించి చుట్టూ రంగులను కూడా వేయడం జరిగింది. ఎందుకంటే ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అనే ఆలోచన పెట్టుకోకుండా మనం
ఉన్నటువంటి ఇలాంటి పురాతన ఆలయాలు కావచ్చు, పురాతన నిర్మాణాలని పరిరక్షించుకోవాల్సి